మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ టార్గెట్ షాడో 18వ భాగం. అప్పటి వరకు షాడో గంగారాం చెబ్బి మాటలను అర్థం చేసుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తున్న సైనికుల నాయకుడిలో అప్పుడే వచ్చింది ఒక మార్పు. అటెన్షన్లో నిలుచున్నాడు, తన ఆయుధాన్ని బిగించి పట్టుకున్నాడు. బలిష్టంగా కనిపిస్తున్న ఒక గుర్రాన్ని వేగంగా పరుగులు తీయిస్తూ అక్కడికి వచ్చాడు ఒక అధికారి. మీరు చక్రవర్తికి అంగరక్షకులు మాత్రమే, రాజభవనం దగ్గర మాత్రమే మీరు నిలబడి ఉండాలి, నగరంలో మీ ఇష్టం వచ్చినట్లు తిరగకూడదు. అశ్వం మీద నుంచి దిగుతూనే ఉరుములాంటి కంఠంతో అన్నాడు. చక్రవర్తి అశ్వసైన్యానికి అధిపతి, మా అందరికీ నాయకుడు. ఆశ్చర్యంగా చూసిన గంగారాంకి చెప్పాడు సైనికుల నాయకుడు. మనం చక్రవర్తి దగ్గర పనిచేయటానికి వచ్చిన వాళ్లమని గుర్తించాడు, అందుకు సంతోషించాలి. తీసుకుపోయి పాతాళ మందిరాల్లో పడేయమని చెప్పలేదు. షాడోకి మాత్రమే వినిపించేటట్లు అన్నాడు గంగారాం. తీసుకుపోయి వీరికి ఏర్పాటు చేయబడిన నివాసాల దగ్గర విడిచిపెట్టించండి, తీసుకుపోండి, తన సైనికుల నాయకుడికి చెప్పాడు ఆ పెద్ద మనిషి. అప్పటికప్పుడు రెడీ అయిపోయారు 10 మంది సైనికులు. అక్కడ్నుంచి వెళ్లిపోమ్మని మరోసారి చెప్పించుకోవటం బాగోదని అర్థమై ముందుకు అడుగు వేశాడు షాడో. అతని పెదవుల మీద ప్రత్యక్షమైన వెంటనే మాయమైపోయిన చిరునవ్వును ఎవరూ గమనించలేదు, ఒక్క గంగారాం తప్ప. ఏంటి గురు విశేషం? చిన్నగా అడిగాడతను. ఎంత పగడ్బందీగా పథకం వేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒకచోట తప్పటడుగు పడి తీరుతుంది. అదేమిటో తెలుసుకోగలిగితే సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి అన్నాడు షాడో. ఇప్పుడు ఎవరు ఎక్కడ వేశారా తప్పటడుగు? అయోమయంగా చూస్తూ అడిగాడు గంగారాం. సూటిగా సమాధానమివ్వలేదు షాడో. ఇంకోసారి నవ్వి ఊరుకున్నాడు. పరుగులాంటి నడకతో కుటీరాల దగ్గరికి వచ్చేశాడు చక్రవర్తి సేవకుడు చీకట్లు ముసురుకోబోతున్న సమయంలో. కొడుకు పెద్దలకి అనుమానం వచ్చిందంటే అది అక్షరాలా నిజమై కూర్చుంటుంది. జిన్జిన్వో ఇల్లు వదిలి పరారైపోయాడు. రాకుమారి మీద అఘాయిత్యం జరిపిన వారితో అతనికి సంబంధం ఖచ్చితంగా ఉండి ఉంటుందని చక్రవర్తి భావిస్తున్నారు. నగరమంతా వెతుకుతున్నారు అతని కోసం. ఊపిరి కూడా తీసుకోకుండా ఏకబిగన చెప్పేశాడు. తమ అనుమానం యథార్థమని తేలినందుకు ఒకింత గర్వంగా చూశారు కొడుకు పెద్దలు. మేం వచ్చి మాట్లాడే వరకు ఎవరు ఏమీ చేయొద్దని మా చెబ్బిగాడు మీకు చెప్పాడట కదా, ఎందుకు ఎంక్వైరీలు చేశారు? చిరు కోపంతో అడిగాడు గంగారాం. మా సమస్యది, మాకు కాబోయే మహారాణి మీద జరిగిన దాష్టీకం. మేం చేతులు ముడుచుకొని కూర్చుంటామని ఎందుకు అనుకున్నారు? తను కూడా స్పీడ్గానే మాట్లాడాడు సేవకుడు. కూర్చున్న చోటి నుంచి చివాలున లేచాడు గంగారాం. వెంటనే అతని భుజం మీద పడింది షాడో చేయి. అది కాదు గురు, అసలు వాళ్ళకేం తెలుసని అని మొదలుపెట్టి మధ్యలోనే మాటల్ని మింగేశాడు గంగారాం. మనకు వాళ్ల సాంప్రదాయాలు, సమస్యల్ని పరిష్కరించుకునే పద్ధతులు తెలియవు. అనవసరమైన మాటలొద్దు క్లుప్తంగా చెప్పాడు షాడో. క్షమించు బాబాయ్, తొందరపాటు ఎక్కువైపోయింది నాకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న ఇంగితం నశించింది. చక్రవర్తి ముసలి సేవకుడికి క్షమాపణలు చెప్పుకుని తిరిగి తన స్థానంలో కూర్చున్నాడు. తనేదో పెద్ద వాగ్యుద్ధంలో విజయం సాధించినట్టు వింతగా వెలిగిపోయింది ముసలి సేవకుడి ముఖం. చక్రవర్తికి తెలియకుండా వచ్చాను, తెలిసేలోపు వెళ్ళిపోవాలి అంటూ వెనుతిరిగి 2 అడుగులు వేశాడు. 3 అడుగు వేయలేదు, బొమ్మలాగా బిగుసుకుపోయాడు. ఒక పెద్ద పొదచాటు నుంచి యువతలకి వస్తూ అతన్ని చూసి నవ్వాడు అతని మునిమనవడు. పరాయివారి కంటపడకుండా నగరంలో నుంచి బయటకు పోయే రహస్య మార్గాన్ని చూపించే సమయంలో షాడో చేతిలో దెబ్బతిన్న కుర్రవాడే అతను. నువ్వేంటిక్కడ, ఎవరు పిలిచారు నిన్ను? ఆశ్చర్యం, కోపం కలిసిన కంఠంతో అడిగాడు సేవకుడతన్ని. సూటిగా షాడో దగ్గరికి వచ్చి తమ పద్ధతిలో తల వంచి అభివాదం చేశాడు ఆ యువకుడు. అశ్వదళాధిపతి మనస్సులో ఏదో రహస్యం దాక్కుని ఉంది. మీరు నన్ను అక్కడికి పంపించిన క్షణం నుంచి 10 మంది సైనికులు ఆయన భవనంలోకి పోయి బయటకొచ్చారు. వారిలో 8 మంది నగరాన్ని వదిలి అడవిలోకి పోయారు. 2 బుద్ధుడి ఆలయం దగ్గరికి పోయారు అని చెప్పాడు. ఆశ్చర్యంగా చూస్తున్న ముసలి సేవకుడితో ఏం మాట్లాడలేదు షాడో. కొడుకు పెద్దల వైపు తిరిగాడు. అడవిలో నుంచి ఎవరైనా కాలినడకన రాదలుచుకుంటే 12 గంటలకు పైగానే సమయం పడుతుంది.
వెహికల్స్ ఉపయోగిస్తే అర్ధరాత్రి లోపునే నగర ప్రవేశం చేయొచ్చు. రాజభవనాలన్నింటినీ పూర్తిగా కవర్ చేయండి. మంత్రుల్ని హెచ్చరించి ముందు జాగ్రత్తలు తీసుకోండి. అబూబకర్ దగ్గర అత్యంత అధునాతనమైన ఆయుధాలున్నాయి. ఈ క్షణం నుంచి మనం తప్ప మరెవ్వరూ చక్రవర్తి దగ్గరకు కానీ రాకుమారి దగ్గరకు కానీ వెళ్లకూడదు. ఖచ్చితమైన ఆజ్ఞలిచ్చాడు. తీరికగా కూర్చుని ఉన్న తమ స్త్రీలకు సైగ చేశారు కొడుకు పెద్దలు. కుటీరాల్లో పెట్టిన తమ ఆయుధాలను తీసుకుని గుంపులు గుంపులుగా రాజభవనం వైపు బయలుదేరారు వాళ్లు. మేము స్వయంగా చక్రవర్తి భవనం దగ్గర నిలబడతాం అంటూ ఒకరి తర్వాత ఒకరుగా తమ స్త్రీలను అనుసరించారు కొడుకు పెద్దలు. కదలలేని వృద్ధులు, చిన్నపిల్లలు మాత్రమే మిగిలిపోయారు కుటీరాల దగ్గర. వారు కూడా తమ దుప్పట్లలో చుట్టి ఉన్న ఆయుధాలను పట్టుకుని కూర్చోవటాన్ని గమనించి తల విదిలించాడు ముసలి సేవకుడు. ఏం జరుగుతోంది, ఎందుకింత హడావుడి? తన ముని మనవడిని అడిగాడతను. తనకు కూడా ఏమీ తెలియదన్నట్టు తల అడ్డం తిప్పి షాడోని చూపించాడు ఆ యువకుడు. ఆయన చెప్పారు, పని కట్టుకుని ఒక అమ్మాయి మన ఇంటికొచ్చి ఆయన మాటల్ని వివరంగా చెప్పింది. అప్పట్నుంచి నేను అశ్వదళాధిపతి ఇంటి దగ్గర నిలబడ్డాను అన్నాడతను. షాడో వైపు తిరిగి ఏదో చెప్పటానికి ప్రయత్నించాడు ముసలి సేవకుడు. ఇప్పుడేమీ మాట్లాడవద్దు, రేపుదయం తీరిగ్గా కబుర్లు చెప్పుకోవచ్చు అంటూ తను కూడా ఆ తోటలో నుంచి బయటకు నడిచాడు షాడో. ఒకరి వెనుక ఒకరుగా అనుసరించారు గంగారాం చెప్పి. దట్టమైపోయాయి చీకట్లు. మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నాయి వీధి దీపాలు. వోల్టేజీ తగ్గింది గురు, జనరేటర్స్ దగ్గరుండే దొంగనాయాళ్లు కునికిపాట్లు పడుతున్నట్లున్నారు. ఆ మసగ వెలుగుల్ని చూస్తూ కామెంట్ చేశాడు గంగారాం. సమాధానమివ్వలేదు షాడో. సూటిగా సిటీ మధ్యలో ఉన్న బుద్ధుడి ఆలయం వైపు అడుగులు వేశాడు. విశాలమైన ఆవరణలో నిర్మించబడింది బుద్ధుడి ఆలయం. చిన్న చిన్న గోపురాలు, మధ్యస్థంగా ఉండే కట్టడాలు అన్నింటికంటే అధికమైన ఎత్తు కలిగినటువంటివి దాదాపు ఒక 100 సంఖ్యలో కనిపిస్తున్నాయి. వచ్చిన క్షణం నుంచి ఏదో ఒక పనిలో తలలు దూర్చటమే సరిపోయింది. పగటిపూట వచ్చుంటే పసందుగా ఉండేది. ఒక కట్టడం ముందు నిలబడి ఆ నిర్మాణ శైలిని చేతులతో తడిమి చూస్తూ అన్నాడు చెప్పి. చీకటి వేళలో నీకేది సరిగ్గా కనిపించదు, నసుకుడొద్దు, కళ్ళు తెరుచుకొని అడుగువేయి అతన్ని హెచ్చరించాడు గంగారాం. నోళ్లు మూయండి మీరిద్దరూ కసిరాడు షాడో. చెబ్బీ దృష్టిని ఆకర్షించిన కట్టడం వెనుక భాగంలోకి నడుస్తూ గురు ఉన్నట్లుండి అరిచాడు గంగారాం. అటువంటి అరుపుల్ని అతనెప్పుడు అరుస్తాడో షాడోకి తెలుసు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. నిలుచున్నవాడు నిలుచున్నట్టే ఒక పక్కకు పడిపోయాడు. అప్పటి వరకు అతను నిలబడి ఉన్న ప్రదేశంలో నుంచి కందిరీగ మాదిరి ఝుంకారం చేస్తూ దూసుకుపోయింది ఒక బాణం. బాంబులు విసిరాల్సిన కాలంలో బాణాలు కనిపించటం కొంచెం విచిత్రంగానే ఉంది అంటూ తను కూడా ఇంకో పక్కకు పడిపోయాడు గంగారాం. ప్రత్యేకంగా పని కట్టుకుని హెచ్చరించవలసిన అవసరం లేకుండానే తను నేలను కౌగలించుకున్నాడు చెప్పి. అశ్వదళాధిపతి గారి మాటల్ని విని నువ్వు నవ్వినప్పుడే నేను గమనించుండాల్సింది. నీకు నవ్వు ఊరికే రాదు అంటూ కింద తడిమి రెండు పలుగురాళ్లను చేతుల్లోకి తీసుకున్నాడు గంగారాం. అర నిమిషం తర్వాత ఝుంకారం చేస్తూ దూసుకొచ్చింది మరో బాణం. నేలమీద పడిపోవటం వల్ల ఎవరికీ తగల్లేదు కాని చెబ్బి చెవికి అరంగుళం దూరంలో ఉన్న ఒక పెద్ద బండరాయికి తగిలి కంగుమనే శబ్దం చేసింది. కటిక చీకటి. ఆలయపు ఆవరణలో ఒక్క లైటు కూడా లేదు. వీధిలో ఉన్న వాటిలో నుంచి ప్రమిదలో ఒత్తివేసి వెలిగించినంత వెలుగు కూడా రావటం లేదు. అయినా సరే బాణం ఎటువైపు నుంచి వచ్చిందో అంచనా వేసి ఒకదాని వెనక ఒకటిగా తన చేతుల్లోకి తీసుకున్న రాళ్లని విసిరేశాడు గంగారాం. మొదటి రాయి ఏదో గోడకు తగిలిన సద్దు వినవచ్చింది. రెండవ రాయి ఎవరిదో ముఖానికి తగిలినట్లు బాధాసూచకమైన చిన్న శబ్దం వినవచ్చింది. కమాన్ చెబిగడ, కమాన్ అని హెచ్చరిస్తూ క్రింద నుంచి లేచి ముందుకు పరిగెత్తాడు గంగారాం. ఎత్తుగా ఉన్న రెండు రాతి స్తంభాల చాటు నుంచి యువతలకు వస్తూ కనిపించాడొక వ్యక్తి ముఖాన్ని చేతులతో అద్దుకుంటూ. పారిపోకూడదు వాడు, పట్టుకోవాలరా చెబ్బిగాడ, చెబ్బీని ఇంకోసారి హెచ్చరించాడు గంగారాం. రైలింజన్ మాదిరి దూసుకొస్తున్న చెబ్బీని అంతకుముందే గమనించాడు కాబోలు.
వెనక్కి పరుగు మొదలుపెట్టాడా మనిషి. ఎంతో దూరం పోలేకపోయాడు. పాతికడుగుల్లో అతన్ని సమీపించి వెన్నుమీద బలంగా ఒక దెబ్బ వేశాడు చెబ్బి. పెద్దగారిచే అవకాశం అతనికి లభించలేదు. బోర్లా పడిపోయాడు. తల నేలకు పొడుచుకోవటంతో తెలివి తప్పిపోయింది. వీడుపయోగించిన విల్లు చక్రవర్తి సైనికుల దగ్గర కనిపించేదే. వీడి దుస్తులు మాత్రం సైనికులకు సంబంధించినవి కావు. ఆ మనిషితో పాటుగా కింద పడిపోయిన ఒక విల్లును చూస్తూ అన్నాడు గంగారాం. మనలో మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు. అబూబకర్ కథ క్లైమాక్స్కి వచ్చేసింది. అబూదీసారిని మాత్రమే రెచ్చగొట్టలేదు అతను. ఇక్కడి సైనికాధికారిని కూడా రెడీ చేసి ఉంచాడు అన్నాడు వెనుకగా వచ్చిన షాడో. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం గురు అనబోతూ మాటల్ని ఆపేశాడు గంగారాం. పదడుగుల దూరంలో ఉన్న చిన్న గోపురం మధ్యభాగంలోని పెద్ద చెక్క తలుపు తెరుచుకుంది. ఏంట్రా, ఏమైంది, ఏంటా శబ్దం? తెలివి తప్పి పడిపోయిన మనిషిని ఉద్దేశించి అడుగుతూ బయటకొచ్చాడు ఇంకో మనిషి. గంగారాం పక్కనుంచి బాణంలా దూసుకుపోయాడు షాడో. గోపురంలోనించి బయటకొచ్చిన ఆ మనిషికి అసలు విషయం అర్థమయ్యే లోపుగా పిడికిలితో అతని తలమీద కొట్టాడు. మొదలు నరికిన చెట్టులా విరుచుకు పడిపోయాడా మనిషి. అతని మీద నుంచి జంప్ చేసి గోపురంలోకి ఎంటర్ అయ్యాడు షాడో. ఒకే ఒక గది. వెడల్పుగా, విశాలంగా, నిశ్చలంగా వెలుగుతున్న ఒక నూనె దీపం వెలుగులో కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న ఒక యువకుడు. అబూదీసారుకి, నేను ప్రేమించిన బాలిక తండ్రికి చిరకాల స్నేహం. చక్రవర్తిని హతమార్చి తన సింహాసనాన్ని చేజిక్కించుకోవటానికి అబూదీ చేస్తున్న పనులన్నింటినీ ఈయన సమర్థిస్తున్నాడు, సహకరిస్తున్నాడు. చనిపోయిన బాలిక యొక్క తండ్రిని గురించి చెప్పాడు ఆ యువకుడు. అబూబకర్ అనే పెద్ద హంతకుడితో అబూదీ చేతులు కలిపి వేట కోసం అడవిలోకి వచ్చిన చక్రవర్తిని హతమార్చాలని, అదే సమయంలో ఇక్కడ రాకుమారిని కూడా హత్య చేసి సింహాసనానికి వారసులు లేకుండా చెయ్యాలని ఇద్దరూ పథకాలు వేశారు అని కూడా చెప్పాడు. ఇవన్నీ నీకెలా తెలిసాయి అడిగాడు గంగారాం. నేను ప్రేమించిన బాలిక ప్రతీ విషయాన్ని నాతో చెప్పేది. చక్రవర్తికి ద్రోహం తలపెట్టడం మహాపాపమని నేనెంత చెప్పినా తను వినిపించుకునేది కాదు. చక్రవర్తి మీద అభిమానం నీకుండి ఉంటే వెంటనే ఈ విషయాలను స్వయంగా నువ్వే ఆయనకెందుకు తెలియజేయలేదు అడిగాడు గంగారాం. నిన్న కాక మొన్న ఉద్యోగంలో చేరినవాడిని నేను. తరతరాలుగా చక్రవర్తి వంశానికి సేవలు చేస్తున్న వాళ్లు వారిద్దరు. ఎవరిని విశ్వసిస్తారు చక్రవర్తి? ఎదురు ప్రశ్న వేశాడు యువకుడు. నువ్వు ప్రేమించిన బాలిక కోసం చక్రవర్తి మీద జరుగుతున్న కుట్రను గురించి తెలిసి కూడా మౌనంగా ఉండిపోయావు, అంతేనా అని అడిగాడు షాడో. తల ఊపాడు యువకుడు. ఉన్నట్లుండి అతని షర్టును బిగించి పట్టుకున్నాడు షాడో. నువ్వు దాచుకుంటున్న మాటను బయటపెట్టు. నువ్వేమీ తెలియనట్టు ఉండిపోయింది ఆ బాలిక ప్రేమను గురించి కాదు. నీ మాటల్ని ఎవరూ నమ్మరనే భయం కూడా నీకు లేదు. నీ మనస్సులో ఇంకేదో ఉంది అన్నాడు షాడో. అన్యాయం, అమాయకుణ్ణి నేను. అనవసరమైన విషయాల్లో తలదూర్చి లేనిపోని కష్టాలను నెత్తిమీదకి తెచ్చుకోవటం నాకిష్టం లేదు అతని చేతిని వదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు యువకుడు. తన కుమార్తె నిన్ను ప్రేమిస్తుందని అశ్వసైన్యానికి నాయకుడైన పెద్ద మనిషికి తెలుసు. తన కూతురు నీతో ఎటువంటి రహస్యాల్ని పంచుకుంటూ ఉంటుందో కూడా తెలుసు. అయినా సరే నిన్నటి వరకు నీ జోలికి రాలేదు. ఉన్నట్లుండి ఈ రోజునే నిన్నిక్కడ బంధించటానికి కారణమేంటి? అతని షర్టును వదిలిపెట్టకుండా అడిగాడు షాడో. నాకు తెలీదు. కారణం చెప్పమని ఎంత ప్రాధేయపడినా ఎవరూ ఏమీ చెప్పటం లేదు. నీరు నిండిన కనులతో చెప్పాడు యువకుడు. ఇతను మనల్ని చేతకాని వాళ్లమని అనుకుంటున్నాడు గంగు. అతని షర్టును వదిలి వెనక్కి జరుగుతూ అన్నాడు షాడో. కంటికి కనిపించని వేగంతో కదిలి ఆ యువకుడి జుట్టును పట్టుకున్నాడు గంగారాం. బలంగా ముందుకు లాగి తన ఎడమ మోకాలితో అతని ముఖం మీద పొడిచాడు. బాధను భరించటం చేతకాక బావురుమని అరిచాడు యువకుడు. రెండవ చేతిని కూడా కదిలించి అతని భుజాలను పట్టుకున్నాడు గంగారాం. అమాంతంగా గాలిలోకెత్తి దూరంగా విసిరేశాడు. ఇసుక మూట మాదిరిగా పోయి గోపురం గోడకు కొట్టుకుని దబ్మని శబ్దం చేస్తూ కింద పడ్డాడు యువకుడు. మూడడుగుల్లో అతని దగ్గరికి పోయి మెడమీద కాలు వేశాడు గంగారాం. చచ్చిపోతున్నాను, వదిలేయండి, దయచేసి వదిలేయండి
ఉణుకుతున్న కంఠంతో దీనంగా అరిచాడు యువకుడు. నిజం చెబుతావా? అడిగాడు గంగారాం. పెదవుల చివర్ల నుంచి బొట్టు బొట్టుగా జారి కింద పడుతున్న రక్తాన్ని చూసుకుంటూ, చెబుతాను, చెప్పేస్తాను, హీన స్వరంతో చెప్పాడు యువకుడు. అతని మెడమీది పాదాన్ని వెనక్కి తీసుకుని అతన్ని మళ్లీ గది మధ్యభాగంలోకి దొర్లించాడు గంగారాం. తన ప్రజల్ని కన్నబిడ్డల మాదిరి చూసుకునే చక్రవర్తిని, ఏమీ తెలియని అమాయకురాలైన రాకుమారిని నిర్దాక్షిణ్యంగా నాశనం చేసే పథకాలను గురించి తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఉండిపోయిన స్థితప్రజ్ఞుడితను. ఏదో బలమైన కారణం ఇతన్ని మౌనంగా ఉండిపోయేటట్టు చేసింది. అదేమిటో మనకు తెలియాలి అని లేచి కూర్చోవటానికి ప్రయత్నిస్తున్న యువకుడిని చూస్తూ చిన్న కంఠంతో అన్నాడు షాడో. సింహాసనం తమకు లభించిన తర్వాత ఇతనికి చాలా పెద్ద పదవి ఇస్తామని ఆశపెట్టి ఉంటారు. తన అభిప్రాయాన్ని చెప్పాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న చెబ్బి. అకౌంట్స్ బాగా తెలిసిన మనిషి కదా, బహుశా ఫైనాన్స్ పదవిని ఆఫర్ చేసి ఉండవచ్చు అని తను కూడా అన్నాడు గంగారాం. ఇతనికి అకౌంట్స్ బాగా తెలుసని ఎవరు చెప్పారు? ఆశ్చర్యంగా అడిగాడు షాడో. చనిపోయిన బాలికకు ఒక అన్న ఉన్నాడు, ఒట్టి అమాయక చక్రవర్తి. అతను కొడుకు పెద్దలకు చెప్పాడు. తనకు తెలిసిన మాటను బయటపెట్టాడు చెబ్బి. అందుకే కాబోలు, తను మనకి చెబుతున్న ప్రతీ మాటను ఆచితూచి అతి జాగ్రత్తగా చెబుతున్నాడు. ఎవరికీ కనిపించని ఈ ఇనేనువు రాజవంశపు నిధి గనుక లభిస్తే అంటూ మాట ఆపాడు షాడో. తన పెదవుల నుంచి జాలువారుతున్న నెత్తురును తన షర్టు భుజానికి అద్దుకుంటున్న యువకుడు అద్దిరిపడి తల ఎత్తటమే అందుకు కారణం. నవ్వేశాడు షాడో. నిధి ఎక్కడున్నదో నీకు తెలుసు, నీకు తెలుసని నీ యజమానికి కూడా తెలుసు. ఇప్పుడు అబూబకర్ వచ్చి చక్రవర్తిని ఏవైనా చేసి సింహాసనాన్ని తను స్వాధీనం చేసుకుంటే అతనికి ఆ నిధిని గురించి చెప్పి నువ్వు సింహాసనం మీదకి చేరుకుంటావేమోనన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా బంధించటం జరిగింది. అబూబకర్ నీకు ట్రికోసిటీలోనే పరిచయం అయ్యాడా? అడిగాడు షాడో. ఏదో చెప్పటానికి నోరు తెరిచాడు యువకుడు. మాట బయటకు రాలేదు. మన కుటీరాల దగ్గర ఉన్న వృద్ధుల్ని, పిల్లల్ని, అందరినీ ఇక్కడికొచ్చేయమని చెప్పాలి. అబూబకర్ వ్యవహారం సెటిల్ అయ్యాక ఇతన్ని మొదట్నుంచి విచారించవచ్చు, చెబ్బీకి చెప్పాడు షాడో. గదిలో నుంచి బయటకు పరిగెత్తాడు చెబ్బి. సరిగ్గా ఒక గంట తరువాత తమ తమ ఆయుధాల్ని సిద్ధంగా పట్టుకుని గుడి ఆవరణలోకి వచ్చేశారు కొడుగు జాతిలో కదలటానికి కష్టపడే వృద్ధులు. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ నిప్పులను వర్షించే ఆయుధాలను పిల్లల చేతికిచ్చే అలవాటు వారికి లేదు. కత్తులు బాణాలు పట్టుకుని గుడి గోడల చాటున మాటు వేసి కూర్చున్నారు పిల్లలు. నగరంలో అంతా గందరగోళంగా ఉంది. జరగకూడదేదో జరగబోతున్నట్టు వీధులన్నీ సైనికులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. తను అబ్జర్వ్ చేసిన విషయాన్ని చెప్పాడు చెప్పి. నువ్వు చక్రవర్తి దగ్గరికి వెళ్ళు, అతనికి సూచించాడు షాడో. మరి మీరు? అడిగాడు చెబ్బి. గంగారాం కోరగా చూసేసరికి నోటి నదుముకొని మరోసారి ఆవరణలో నుంచి బయటకు పరిగెత్తాడు. ఆగండి, ఆగిపోండి అని కంగుమంటున్న కంఠాలతో అశ్వసైన్యానికి అధికారైన పెద్ద మనిషిని అటకాయించారు రాకుమారి భవనం దగ్గర నిలిచి ఉన్న కొడుకు యువతులు. నేను అత్యంత ముఖ్యమైన మాటను రాకుమారికి చెప్పాలి, చాలా అవసరం. తన సైనికులను వదిలి ముందుకొస్తూ చెప్పాడతను. అర్ధరాత్రి దాటిపోయింది, మరికొద్దిసేపటిలో తెల్లవారుతుంది, అప్పుడొచ్చి మాట్లాడవచ్చు కదా అంది ఒక యువతి. అప్పటి వరకు ఆగటం చాలా ప్రమాదం, వెంటనే చూడాలి. నేను వచ్చానని లోపలికి కబురు పెట్టండి అన్నాడతను. రెండు క్షణాలు ఆలోచించి లోపలికి బయలుదేరిందా యువతి. ఓరగా వేసున్న తలుపుల్ని వెనక్కి నెట్టి మూడడుగులు మాత్రమే వేసింది. ఒక్కసారిగా ముందుకు జంప్ చేసి వేగంగా తలుపుల దగ్గరికి చేరుకున్నాడతను. అతనితో పాటు కదిలారు దూరంగా నిలబడిన అతని సైనికులు. తమ తమ ఆయుధాలను పట్టుకుని భవనం దగ్గర ఉన్న యువతుల మీద కలబడ్డారు. తన వెనుక జరుగుతున్న గందరగోళాన్ని పట్టించుకోలేదు ఆ అధికారి. తను వచ్చిన వర్తమానాన్ని తీసుకుని లోపలికి పోతున్న యువతి మెడమీద బలంగా కొట్టి కిందికి దొర్లించాడు. ఆమె తిరిగి పైకి లేచేలోపుగా అవతలి గదిలోకి, అక్కడ్నుంచి రాకుమారి మందిరం దగ్గరికి తీసుకుపోయే కారిడార్లోకి పరుగు తీశాడు. ఏమైంది సైరా?
ఏమిటి గందరగోళం? గాఢ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తూ తన పడకకు ఆవలగా కూర్చుని ఉన్న సైరాబేబీని అడిగింది యువరాణి. మన భవనం వెలుపల ఏదో గందరగోళం అని తన ఆందోళనను అదిమి పట్టుకుంటూ చెప్పింది సైరాబేబీ. పోయి అదేమిటో చూసిరా త్వరగా, ఆజ్ఞ ఇచ్చింది రాకుమారి. పడక గది ద్వారం దగ్గరికి పోయి తలుపుల్ని తెరిచి బయటకు తొంగి చూసింది సైరాబేబీ. పదునైన కత్తుల్ని పట్టుకుని శిలా విగ్రహాల మాదిరి వెలుపల నిలబడి ఉండవలసిన ఆమె సహచర యువతులిద్దరూ కనిపించలేదు. గుభిల్లుమన్నాయి సైరాబేబీ గుండెలు. చటుక్కున పడక గది తలుపుల్ని మూసేయబోయింది. అప్పటికే ఆలస్యమైపోయింది. విసురుగా వచ్చేశాడు అశ్వదళాధికారి. అతని వెనుకే వచ్చారు అరడజను మంది అతని అనుచరులు. చేతుల్ని చాచి తనను వెనక్కి నెట్టబోయిన సైరాబేబీని బలంగా అవతలికి నెట్టాడు అధికారి. ఆమె తన బ్యాలెన్స్ను సరిచేసుకుని తిరగబడే లోపుగా సూటిగా రాకుమారి దగ్గరికెళ్లిపోయాడు. దుస్తుల్లో నుంచి తన కటారిని బయటకు తీసి అతని వెన్నుకు గురిచూడబోయిన సైరాబేబీని కమ్ముకున్నారు అధికారి అనుచరులు. ఏమిటి దౌర్జన్యం? ఏమిటి నీ ధైర్యం? కోపంగా అడగబోతున్న రాకుమారిని పడక మీదకి పడిపోయేటట్టు నెట్టాడు అధికారి. తనను పట్టుకున్న వారిలో ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా పొడిచి పారేసింది సైరాబేబీ. మరో మనిషి గుండెల మీద జానెడు పొడుగు ఘాటు పెట్టి యువరాణి దగ్గరికి జంప్ చేయబోయింది. వెనుక నుంచి ఆమె మెడ చుట్టూ చేతులు చుట్టాడు ఒకడు. కింద చతికిలబడి ఆమె పాదాలు రెండింటినీ కదలకుండా పట్టుకున్నాడు మరో మనిషి. అధికారి ఆశించినట్టు పడక మీద వెళ్లకిలా పడిపోలేదు యువరాణి. ఒకడుగు వెనక్కి వేసి బ్యాలెన్స్ నిలబెట్టుకుంది. తనకు తెలియకుండానే తన తలగడ కింద దాచుకుని ఉన్న కత్తిని బయటకు లాగింది. నిద్రించే సమయంలో ఆయుధాన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలో ఆమెకు చెప్పలేదు సైరాబేబీ. తనంతట తానే ఊహించుకుందామె. ముట్టుకుంటే కందిపోయేటంత సుకుమారంగా ఉండే యువరాణి ఆ నట్ట నడిరాత్రి సమీపంలో అటువంటి ఆయుధాన్ని కలిగి ఉంటుందని ఊహించలేదు అధికారి. తన ఆశ్చర్యం నుంచి అతను తేరుకోకముందే తాచుపాము తలను విసిరినట్లు కత్తిని ముందుకు జాచింది యువరాణి. ఆ రంగుళాల లోతున అధికారి గుండెల్లో దిగబడింది ఆ కత్తి. అప్పటికప్పుడు అతని ప్రాణాల్ని బలితీసేసుకుంది. నెత్తురుతో మలినమైన ఆ ఆయుధాన్ని వెనక్కి తీసుకోలేదామె. వదిలేసి పక్కనే ఉన్న ఒక కుర్చీని అతి ప్రయత్నం మీద పైకెత్తింది. ఆమె వైపే చూస్తున్న సైరాబేబీ వెంటనే మోకాళ్లలోని శక్తి సన్నగిల్లిపోయినట్లు కిందికి జారిపోయింది. రివ్వుమంటూ పోయి ఆమె మెడను పట్టుకుని తను కూడా వంగుతున్న అధికారి అనుచరుడి వెన్నుమీద పడింది యువరాణి విసిరిన కుర్చీ. కీచుగారిచి తన చేతుల్ని వెనక్కి తీసేసుకున్నాడా మనిషి. ఆ తర్వాత మళ్లీ అటాక్ చేసే అవకాశం అతనికి లభించలేదు. తన కత్తితో అతని మెడను గాయపరిచింది సైరాబేబీ. తన పాదాలను పట్టుకున్న మనిషి తల మీద పొడిచింది. యువరాణి భవనం దగ్గర నుంచి అరుపులు ఆయుధాల మోతలు వినబడుతున్నాయి. రాంభాజన మొదలైనట్టే ఉంది, చీకట్లలో నిలబడి షాడోకి చెప్పాడు గంగారాం. కొడుగు జనాల గురించి ఈ నగరంలో నివసించే ప్రతి మనిషికి తెలుసు. అయినా సరే కొంతమందికి తమ మీద తమకి అపారమైన నమ్మకం ఉంటుంది. రాకుమారి చుట్టూ ఆడవాళ్లు తప్ప మగవాళ్లెవరూ లేరనే ధైర్యంతో అటుగా పోయి రభస చేయటం మొదలుపెట్టి ఉంటారు అన్నాడు షాడో. సైరాబేబీ ఎలా రియాక్ట్ అవుతూ ఉంటుందో చూడాలని ఉంది అన్నాడు గంగారాం. రాక్షసి పుటక సైరాబేబీది. అక్కడ పని ముగించుకొని ఇటుగా వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అన్నాడు షాడో. ఆ సమయంలో అతనికి తెలియదు కాని సరిగ్గా అటువంటి ఆలోచనే చేస్తోంది సైరాబేబీ. శత్రువులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మన దగ్గర దెబ్బతిన్న వాళ్లందరూ చక్రవర్తి మీదకి ఎగబడటానికి అవకాశముంది అంది రాకుమారితో. నెత్తురు మడుగులో పడి ఉన్న అశ్వదళ నాయకుడి శరీరాన్ని చూసిన కొద్దీ అధికమైపోతుంది రాకుమారి ఆత్మవిశ్వాసం. తండ్రిగారి దగ్గరికి పోయి మనం సహాయం చేద్దాం అని ఉత్సాహంగా చెప్పింది. తమ భవనం ఎదుట కొనసాగుతున్న పోరాటాన్ని కిటికీలో నుంచి చూసి తల విదిలించింది సైరాబేబీ. సాంప్రదాయ ఆయుధాలైన కత్తుల్ని బరిసెల్ని ఎప్పుడో అవతల పారేసి మిషన్ గన్స్ని ఉపయోగిస్తున్నారందరూ. అటువంటి పరిస్థితి వస్తుందని ఊహించినట్లు తమకు రక్షణగా పెద్ద పెద్ద ఇనుపరేకుల్ని రెడీ చేసుకుని ఉన్నారు కొడుగు యువకులు. ఈ సమయంలో వెలుపలికి పోవటం చాలా ప్రమాదకరం. గురితప్పిన బుల్లెట్లేవైనా వచ్చి మనకు తగిలితే అందామే.
తన పడక క్రిందకు వంగి ముందుగా ఉన్న ఒక ఇనుప రింగును పట్టుకుని బలంగా యువతలకు గుంచింది రాకుమారి. కిరకిరమని శబ్దం చేస్తూ పక్కకు జరిగింది ఒక పెద్ద మార్బుల్ పలక. దాని కింద ప్రత్యక్షమైన ఒక సొరంగ మార్గాన్ని చూసేసరికి విపరీతమైన ఆశ్చర్యానికి గురైంది సైరాబేబీ. చెవులు చిల్లులు పడే శబ్దాలు చేస్తూ నల్లటి పొగల్ని వదులుతూ మహావేగంతో నగరంలోకి ఎంటర్ అయ్యాయి పెద్ద పెద్ద ట్రక్కులు అనేకం. సూటిగా వచ్చి చక్రవర్తి నివసించే భవనం దగ్గర ఆగాయి. మిషన్ గన్స్ పట్టుకుని బిలబిలలాడుతూ వాటిలో నుంచి బయటకొచ్చారు దృఢకాయలు. రెడీగా ఉన్నారు కొడుకు యువకులు. హ్యాండ్ గ్రెనేడ్స్ ని కూడా అడ్డుకోగల ఇనుప రేకులను చాటు చేసుకుని కాల్పులు మొదలుపెట్టారు. అరుపులు, కేకలు, చెవులు చిల్లులు పడే ప్రేలుడు శబ్దాలు. ఒక్కసారిగా దారుణమైన గందరగోళం స్టార్ట్ అయింది ఆ ప్రదేశంలో. ట్రక్కుల్లో వచ్చిన వారికి నగరాన్ని రక్షించే సైనికులు చాలామంది సహకరించటం కనిపించింది గంగారాంకి. అబూది హతమారిపోవటం చాలా మంచిదైంది. వాడే గనక బతికుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారయ్యి ఉండేది అన్నాడు గంగారాం. అశ్వదళ నాయకుడు ఎక్కడున్నాడో చూడు, అబూబకర్ని కూడా గమనించు. వారిద్దరినీ అడ్డు తొలగించేస్తే ఈ గొడవ దానంతటదే చల్లారిపోతుంది అన్నాడు షాడో. రాకుమారి భవనం దగ్గరికి పోయుంటారు, ఇక్కడ కనిపించటం లేదు, కనులు చిట్లించి చూస్తూ అన్నాడు గంగారాం. ఉన్నట్లుండి తను నిలబడున్న గోడచాటు నుంచి కదిలాడు షాడో. గంగు, మనం భవనంలోకి పోవాలి, మార్గం చూడు అని హెచ్చరించాడు. బయటకు చెప్పకపోయినా అతను ఎందుకలా అన్నాడో అర్థమైపోయింది గంగారాంకి. పాతకాలపు భవనాలవి పరాయి కళ్లకు కనిపించని రహస్య మార్గాలతో నిండి ఉంటాయి. నమ్మక ద్రోహం చేసే అబూదీ వంటి పెద్ద తలకాయల్ని బుట్టలో వేసుకున్న అబూబకర్కి తప్పకుండా తెలిసే ఉంటుంది ఆ విషయం. భవనం వెలుపల మొదలైన గందరగోళం కేవలం డైవర్షన్ మాత్రమే అయి ఉంటుంది. అసలు గొడవ భవనం లోపల స్టార్ట్ అయి ఉండటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. గంగారాం మనస్సులో ఆ మాట మెదులుతూ ఉండగానే చెవులు చిల్లులు పడే శబ్దంతో ప్రేలిపోయింది భవనం పైభాగంలో ఉన్న ఒక కిటికీ. ఎర్రటి మంటలు వెలుపలికి దూసుకొస్తూ కనిపించాయి. అగ్నిగోళం మాదిరి గింగిరాలు తిరుగుతూ దూసుకొస్తున్న ఒక పెద్ద గాజు పలకను కనుచివరల నుంచి గమనించి రాకుమారి భుజాన్ని పట్టుకుంది సైరాబేబీ. గెడ్డౌన్, గెడ్డౌన్ హెచ్చరిస్తూ బలవంతంగా కిందికి లాగింది. ముందుకు పడిపోయింది రాకుమారి. ముఖం నేలకు పొడుచుకుని కనులు బైర్లు కమ్మటంతో సహనాన్ని కోల్పోయి గయీమని అరిచింది. నీకు బుద్ధి లేదు, దెబ్బ తగులుతుందన్న ఆలోచన లేదు, నువ్వు పెద్ద పిశాచానివి, నోటికొచ్చిన నిందావాక్యాలను పలుకుతూ సడన్గా సైలెంట్ అయిపోయింది. ఆమె తలకు 4 అంగుళాల దూరంలో నుంచి పోయింది నిప్పుల్ని వెదజల్లుతున్న ఆ గాజు పలక. ఒక గోడకు తగిలి వికృత శబ్దాలు చేస్తూ ముక్కలు ముక్కలైపోయింది. అది గనుక తగిలి ఉంటే తన శిరస్సు ఏమైపోయి ఉండేదో తెలిసొచ్చి నోటిని అదుముకుంది రాకుమారి. ఎదురుగా వచ్చిన శత్రువును ఎదిరించటం ఒక పద్ధతి, చాటు నుంచి దెబ్బ కొట్టడానికి ప్రయత్నించే వారిని ఎదిరించటం ఇంకో పద్ధతి. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే తల్లక్రిందులైపోతాం అని కిందపడిన రాకుమారికి చేతిని అందించి పైకి లేపుతూ చెప్పింది సైరాబేబీ. రాకుమారి పడక కింద ప్రత్యక్షమైన సొరంగంలోకి దిగి పాము మాదిరి మెలికలు తిరుగుతున్న ఒక మార్గంలో నుంచి విశాలంగా ఉన్న ఒక పెద్ద మందిరంలోకి చేరుకున్నారు వారిద్దరూ. నా తండ్రి ఒంటరిగా కూర్చొని ఏదైనా పుస్తకాన్ని చదువుకోవటానికి ఉపయోగించే మందిరమిది. దీనికి 4 గదుల ఆవలగా ఉంటుంది ఆయన శయన మందిరం చెబుతూ ఆ గది ద్వారం దగ్గరికి పోయి బయటకు తొంగి చూసింది రాకుమారి. నిశ్శబ్దంగా వచ్చి ఆ గది ద్వారానికి 10 అడుగుల దూరంలో పడింది బంతి వంటి నల్లటి వస్తువు ఒకటి. గుండెలు జలదరించే శబ్దాల్ని వెలువరుస్తూ బద్దలైపోయింది. రాక్షస హస్తమేదో తన ముఖం మీద కొట్టినట్టు వెనక్కి పడిపోయిందామె. మంచు కంటే చల్లగా ఉండే చేయి ఒకటి తన గుండెల మీద పడి బలంగా అదుముతున్న ఫీలింగ్ కలిగింది సైరాబేబీకి. ఎగిరి రాకుమారి దగ్గరకు దూకిందామె. యువరాణి, ఏమైంది, ఏం జరిగింది? ఎగుసుకొస్తున్న ఆందోళనను అదిమి పట్టుకుంటూ అడిగింది. గది వెలుపల సంభవించిన ప్రేలుడు కారణంగా గాయపడటం వల్ల వెనక్కి పడిపోలేదు యువరాణి. కంగారు పడటం వల్ల తల్లకిందులైంది. తల నేలకు పొడుచుకోవటం వల్ల కళ్ళు తేలవేసింది.
కళ్ళు జిగేల్మంటున్నాయి, చెవులు గీ పెడుతున్నాయి, ముఖమంతా మాడిపోయినట్లు అనిపిస్తోంది. సైరా చేతుల్ని ఆసరాగా తీసుకుని పైకి లేస్తూ తడబడుతున్న కంఠంతో అందామె, ప్రేలుల మధ్యలోకి పోయినప్పుడు కళ్ళని చెవుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దెబ్బ మనకి తగలకపోయినా ఆ సమయంలో వెలువడే వెలుగులు చప్పుళ్ళు మనకి ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుందంటూ ఆమె నా గది చివరకు తీసుకుపోయింది సైరాబేబీ. మనం మా తండ్రి గారి దగ్గరికి పోవాలంటే ఈ గదిలో నుంచే బయటకు పోవాలి. రహస్య మార్గమేదీ లేదు. దగ్గరలో కనిపిస్తున్న ఒక కుర్చీలో చతికిల పడాలన్న కోరికను అతి బలవంతంగా అదుముకుంటూ అంది రాకుమారి. శత్రువులు భవనంలోకి ఎంటరయ్యారు. హ్యాండ్ గ్రెనేడ్స్ని ఉపయోగిస్తున్నారు. వెనుక ముందు చూసుకోకపోతే మన శరీరాలు ముక్కలు ముక్కలైపోతాయి అంటూ ఆమెను అక్కడే నిలబడమని సైగ చేసి తను గది గుమ్మం దగ్గరికి పోయింది సైరాబేబీ. అతి జాగ్రత్తగా బయటకు తొంగి చూసింది. మిషన్ గన్స్ని పట్టుకుని అడుగులో అడుగు వేస్తూ వస్తున్నారు ఇద్దరు దృఢకాయలు. గదిలో నుంచి తల బయటకు పెట్టిన సైరాని చూసి అద్దిరిపడి తమ ఆయుధాల్ని ఆమెకేసి గురిపెట్టారు. పుట్టలోకి దూరిపోయే పాము మాదిరి తలను వెనక్కి తీసేసుకుంది సైరాబేబీ. ఒకటి రెండు అంటూ పదెంకెలు లెక్కబెట్టిన తరువాత కూడా కాల్పులు స్టార్ట్ అవ్వకపోవటంతో అనుమానమొచ్చి మరోసారి అతి నెమ్మదిగా బయటకు చూసింది. చూసిన వెంటనే ఎగిరి గంతులెయ్యాలన్నంత ఆనందం ఆవరించుకుందామని తలలు పగిలి తల్లక్రిందులైపోయి కనిపిస్తున్నారు ఆ దృఢకాయులు. వారి ఆయుధాలను తను తీసుకుని శిలా విగ్రహం మాదిరి నిలుచుని కనిపించాడు చెబ్బి. ఇక్కడ ఇక్కడున్నాం, ఇటొచ్చే పెద్దగా కేక పెట్టాలన్న కోరికను అణుచుకుని చాలా చిన్నగా పిలిచిందామె. తనొక్కడే రాలేదు చెబ్బి. తనకు దగ్గర్లో ఉన్న ఇంకో గదిలో నుంచి చక్రవర్తిని బయటకు రప్పించి ఆయనతో పాటుగా పరిగెత్తుకొచ్చాడు. తల్లి, నువ్వు క్షేమమే కదా, నీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కదా. గదిలోకి వచ్చిన వెంటనే తన కుమార్తెను గమనించి ఆనందంగా ఆమెను గుండెలకు అదుముకుంటూ అన్నాడు చక్రవర్తి. తడైపోయాయి రాకుమారి కనులు, పెదవులు వణికాయి. అప్పటికప్పుడు చిన్నపిల్ల మాదిరి బావురుమంటుందని అనిపించింది సైరాబేబీకి. దారుణంగా తప్పిపోయింది ఆమె అభిప్రాయం. నేను సేఫ్గానే ఉన్నాను నాన్నగారు, ముందు చూపుతో మీరు ఈ సైరాని నాకు అంగరక్షకురాలిగా నియమించినందుకు నా కృతజ్ఞతలు అని బింకంగా చెప్పింది. ఆమె నోటి వెంట అటువంటి మెచ్చుకోలు మాటలు వస్తాయని ఊహించని సైరాబేబీ విపరీతమైన ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న అశ్వదళ నాయకుడిని తమ కుమార్తె చిటికెలో యమపురికి పంపించి వేసింది. రాకుమారి ధైర్యం సాహసం నిరుపమానం. తన ఆశ్చర్యం నుంచి తేరుకుని చక్రవర్తికి చెప్పిందామె. విచిత్రమైన గర్వం చక్రవర్తి ముఖంలో ప్రత్యక్షమైంది. ఎటువంటి మాటలు వినాలని మేము కోరుకుంటున్నామో సరిగ్గా అవే వినగలగటం నిజంగా మా అదృష్టం అంటూ చెబ్బీ వైపు చూసి, మా సేవకుడిని పిలు అని ఆజ్ఞ ఇచ్చాడు. అమితమైన సంతోషం కలిగిన వెంటనే అవతలి వారిని ఘనంగా సత్కరించటం ఆయనకున్న ఒక పెద్ద అలవాటు అని అర్థమై తల అడ్డం తిప్పాడు చెబ్బి. మీ సేవకుడు నగరంలోని పరిస్థితిని స్వయంగా అంచనా వేయటం కోసం భవనం వెలుపలికి పోయాడు. శత్రువులు లోపలికి చొచ్చుకు రావటం వలన వెలుపలే ఉండిపోయినట్లున్నాడు అని రిపోర్ట్ చేశాడు. ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అడిగాడు చక్రవర్తి. అర్జెంటుగా అక్కడ్నుంచి తాము కూడా వెళ్ళిపోకపోతే ప్రాణాలతో ఉండటం సాధ్యపడదని అప్పటికప్పుడు చెప్పలేదు చెబ్బి. రాకుమారి కేసి చూశాడు. వెళ్ళిపోదాం నాన్నగారు, భవనాన్ని వదిలి దూరంగా పోయిన తర్వాత మాట్లాడుకుందాం అని తనంతట తనే ఒక నిర్ణయాన్ని వినిపించింది రాకుమారి. శత్రువులు తమను చుట్టుముట్టినందుకు బాధతో కృంగిపోతూ ఉండవలసిన చక్రవర్తి వదనం మరింతగా ప్రకాశించింది. మబ్బుల చాటున చిక్కుకుపోయిన సూర్యుడు ఆ మబ్బుల్ని ఛేదించుకుని వెలుపలికి వచ్చినట్లు మా యువరాణి మేధస్సు చురుగ్గా పనిచేయటం మొదలుపెట్టింది. కొడుకు జాతి వారిని మాకు రక్షణగా నియమించుకోవటం మేం చేసిన మొట్టమొదటి మంచి పని అంటూ రాకుమారి భుజం మీద చెయ్యి వేశాడు. నువ్వేం చెబితే అదే చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ముందు, మేము నీ వెనక
అన్నాడు చక్రవర్తి. మనం మళ్లీ నా భవనంలోకే పోదాం. అక్కడి నుంచి నగరంలోకి పోయేందుకు ఇంకో మార్గముంది అంటూ తను సైరాబేబీ ఏ రహస్య మార్గంలో నుంచి ఆ భవనంలోకి వచ్చారో అదే సొరంగంలోకి అందరినీ లీడ్ చేసింది యువరాణి.